ओम नमो वेंकटेशाय दंष्ट्राकराल भयानका दशन विशन्नर लोका गोविंदा गोविंदा विश्वं व्याप्तमहो दिशश्च सकला एकेन संपूरिताः दृश्यं घोरमहो हुताशन समावक्त्रादयस्ते भूताः विश्वं भीतमहो तवानल मुखज्ज्वालावली दर्शनात् त्वां देवादि भयंकरं मुनिनुतं श्री विश्वरूपं नमः अनि అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వరూపధారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాదిగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా మార్కండేయ మహాతీర్థ జాత పుణ్య ప్రదాయ చ వాక్పతి బ్రహ్మ దాత్రే చ చంద్రలావణ్య దాయినే అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ఏకాదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా సదా విషయకామస్య దేహారామస్య సర్వథా దుష్టస్వభావ వామస్య శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా మహాబుద్ధిర్మహాసిద్ధిః మహాశక్తిర్మహాద్యుతిః మహాకర్మా మహాధర్మా మహాభారతకల్పకః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని సందర్శిస్తున్నటువంటి అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి, ఆ విశ్వరూపంలో ఉండేటువంటి భయంకరమైనటువంటి రూపాన్ని చూసి కొంచెం భయాందోళనలకు గురి అయ్యాడు. గురి అయ్యి తన భయాన్ని పరమాత్మకే విన్నవించుకుంటూ వస్తున్నాడు. వస్తూ రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహుదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహం అని అన్నాడు. నీ విశ్వరూపంలో ఇది రూపం పెద్దదిగా ఉండటం అనే అంశమే కాకుండా చాలా వక్త్రాలు, చాలా ముఖాలున్నాయి, చాలా నేత్రాలున్నాయి, చాలా బాహువులున్నాయి, ఉదరాలున్నాయి, చాలా పాదాలున్నాయి, ఇంతేకాకుండా పెద్ద పెద్ద కూరపళ్ళున్నాయి, ఆ కూరపళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. వాటిని చూసిన తరువాత ముల్లోకాల్లో ఉన్నవారికి కూడా భయం వేస్తున్నదిగా కనిపిస్తోంది, నాకు కూడా చాలా భయం వేస్తోంది, నేను కూడా భయంతో వణికిపోతున్నాను అని ఒకసారి తన భయాన్ని చెప్పుకున్నాడు. చెప్పి నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం
దృష్ట్వాహిత్వాం ప్రవ్యథితాంతరాత్మ ధృతిం న విందామి శమంచ విష్ణు అని కూడా అన్నాడు. కేవలం భయం మాత్రం కాదు, వణికిపోవటం కాదు, నాలో ఉండేటువంటి ధైర్యం మొత్తం పోయినట్టుంది, నేను పూర్తిగా ఇక్కడ కూలబడిపోతాను అన్నంత స్థాయిలో ఆ భయం నన్ను పూర్తిగా ఆవరించి ఉంది. ఎందుకంటే నీ రూపం ఆకాశమంతా కూడా ఆవరించి కనిపిస్తున్నది. ఇంతేకాకుండా అందులో ఉండే ఆ రూపంలో ఉండేటువంటి ముఖాలు, ఆ రూపంలో ఉండేటువంటి నేత్రాలు, అవన్నీ కూడా భగభగ మండితూ కనిపిస్తున్నాయి. దీప్త విశాల నేత్రంగా ఉంది. ఇలాంటి రూపాన్ని, ఇలాంటి ఉగ్రమైనటువంటి రూపాన్ని చూస్తుంటే నాకు భయం వేయటం కాకుండా, నన్ను భయం పూర్తిగా ఆవరించటమే కాకుండా నా ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మనసులో ఏమాత్రం సంతోషం కానీ సుఖంగా కానీ లేదు. నీవు వ్యాపకుడివి అనే విషయం అర్థమవుతోంది, కానీ ఆ వ్యాప్తి నన్ను భయానికి గురి చేస్తోంది అని ప్రత్యేకించి అన్నాడు. అనటమే కాకుండా దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో నజానే నలభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అని కూడా ప్రార్థించాడు. నీ ముఖంలో ఉండేటువంటి ఆ కోరపళ్ళు, విశేషించి భయంకరమైనటువంటి కోరపళ్ళతో ఉండేటువంటి నీ ముఖాలు, వీటిని చూస్తే నాకు భయం ఆగటం లేదు. ఈ ముఖాలు, ప్రత్యేకించి కోరబళ్లతో భయంకరంగా ఉండటం మాత్రమే కాకుండా ప్రళయాగ్నితో సమానంగా వెలిగిపోతున్నాయి, భయంకరంగా మండిపోతున్నాయి. ఇటువంటి ముఖాలను చూస్తే మనసులో ఏ రకంగానో ధైర్యం రావటం లేదు. ఇంతేకాదు, దిక్కులన్నీ ఎటుపోయినాయో తెలియటం లేదు. దిగ్మూఢుడిని అయిపోయాను, దిక్కు తోచటం లేదు, దిక్కులు తెలియటం లేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. నలభేచ శర్మ, ఏ రకంగానూ మనసులో సుఖం కానీ శాంతి కానీ లభించటం లేదు. అందువలన నీవు నా యందు అనుగ్రహించవలసిందే. అనుగ్రహించి ఈ రూపాన్ని ఇంత భయంకరంగా కాకుండా మరొక రకంగా చూపించవలసింది అనే అర్థం వచ్చేటట్లుగా ప్రసీద దేవేశ జగన్నివాస అని ప్రార్థించాడు. అర్జునుడి ప్రార్థనలను పరమాత్మ లెక్క చేస్తున్నాడా లేదా అనే సంగతి మనకు సరిగ్గా తెలియటం లేదు. కానీ అర్జునుణ్ణి సరి అయిన దిశలో కర్తవ్యోన్ముఖుణ్ణి చేయటమే కర్తవ్యంగా పెట్టుకున్నవాడు పరమాత్మ. అందువలన అర్జునుడి కర్తవ్య బుద్ధికి, అర్జునుడు తను చేయవలసినటువంటి పనులను సక్రమంగా నిర్వహించుకోవటం కోసం కావలసినటువంటి ప్రేరణ, ఆ కర్తవ్య నిష్ఠకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి ప్రోత్సాహం, ఈ రెండు పరమాత్మ ఇవ్వదలిచాడు. ఇవ్వదలిచి అర్జునుడి యొక్క కర్తవ్య నిర్వహణలో, అందులోనూ ప్రత్యేకించి ఇప్పుడు యుద్ధం అనేటువంటి కర్తవ్య నిర్వహణలో అర్జునుణ్ణి చేరనివ్వకుండా లేదా అర్జునుణ్ణి అటువైపు పోనివ్వకుండా అడ్డగిస్తున్నటువంటి భావన ఏంటి? యుద్ధానికి ఎందుకు అర్జునుడు సిద్ధం కావటం లేదు? అంటే జయం ఇటా అటా అనే ప్రధానమైన సందేహమే కదా. యద్వా జయేమ యదివానో జయేయుహు అంటున్నాడు కదా ఇతను. అందువలన ఇతనికి ఉండేటువంటి ఈ జయాపజయ సందేహాన్ని మరొకసారి గనక తీర్చివేసేస్తే, నీకు జయం తథ్యం, నీవు నీ కర్తవ్యాన్ని మాత్రమే చేయవలసింది అనేటువంటి సూచనను దృశ్యమాధ్యమంగా, దృశ్యరూపంగా ఒకసారి ఇస్తే ఇతను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించటానికి ఉన్ముఖుడవుతాడు కదా. తన యొక్క కర్తవ్యాన్ని, తను చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్మాచరణకు అతను ముందుకు వెళతాడు కదా. అందువలన అటువంటి దృశ్యాన్ని అర్జునుడికి చూపించాలి అని అనుకున్నాడు. ఆ దృశ్యాన్ని అర్జునుడికి చూపించాడు, మరుక్షణమే చూపించాడు. చూపించిన దృశ్యాన్ని అర్జునుడు మళ్ళీ పరమాత్మకు రెండు శ్లోకాలలో ప్రాథమికంగా తెలుపుతూ పైన కూడా దాన్ని వివరిస్తూ వస్తున్నాడు. ఆ రెండు శ్లోకాలు ప్రాథమికంగా ఇలా ఉన్నాయి. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాల సంఘైః భీష్మో ద్రోణ సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణితే త్వరమాణా విశంతి దంష్ట్రా కరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః అని అర్జునుడికి కనిపించినటువంటి దృశ్యం ఇలా ఉంది. ఆ దృశ్యాన్ని అర్జునుడే పరమాత్మకు ఇలా విన్నవిస్తున్నాడు. ఏమని విన్నవిస్తున్నాడు? అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః. ఓహో, ఇంతవరకు యుద్ధంలో ఎదురుగా నుంచున్నారు అనుకున్నటువంటి ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు 100 మంది, యుయుత్సుడు తప్ప మిగతా 100 మంది, దుర్యోధన ప్రభృతులు అందరూ కూడా
धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैव अवनिपाल संघैः अंदरू वंद मंदी कूड़ा सहैव अवनिपाल संघैः వారికి తోడుగా వచ్చినటువంటి రాజులతో సహా ఆ రాజులు మొత్తం కట్టలు కట్టలు కట్టుకొని వచ్చారు ఆ కట్టలు కట్టుకొని వచ్చినటువంటి రాజులందరితోనూ కలిసి సర్వే సహైవ అవనిపాల సంఘైహి వారిలో చాలా ముఖ్యులైనటువంటి భీష్ముడు ద్రోణుడు అలాగే సూతపుత్రుడైనటువంటి కర్ణుడు వీరే కాకుండా సహ అస్మదీయైరపి యోధ ముఖ్యై మా వైపు నుంచున్నటువంటి ముఖ్య యోధులతో కలిసి అస్మదీయై మావారు మావారితో కలిసి మావారులలో కూడా యోధులలో ముఖ్యులైన వారితో కలిసి సహ అస్మదీయైరపి యోధ ముఖ్యై ఏం చేస్తున్నారు వీరందరూ అంటే వక్త్రాణితే త్వరమాణ విశంతి త్వరమాణా హడావిడి హడావిడి హడావిడిగా పరిగెత్తుతున్నారు ఎక్కడికి పరిగెత్తుతున్నారు నీ నోటిలోకి పరిగెత్తుతున్నారు నీ భయంకరమైనటువంటి నోళ్ళలోకి పరిగెత్తుతున్నారు వక్త్రాణితే త్వరమాణ విశంతి చాలా పరిగెడుతున్నారు పరిగెడుతూ పరిగెడుతూ నీ నోళ్ళలో పడిపోతున్నారు నీ నోళ్ళలోకి ప్రవేశిస్తున్నారు వక్త్రాణితే త్వరమాణ విశంతి ఆ వక్త్రాలు ఆ ముఖాలు ఎలా ఉన్నాయి దంష్ట్రాకరాళాని కోరపళ్ళతో భయంకరంగా ఉన్నాయి పళ్ళు చాలా భయంకరంగా ఉండేటువంటి పళ్ళు అటువంటి పళ్ళతో భయంకరంగా ఉండే నీ ముఖాలలోకి వారు ప్రవేశిస్తున్నారు ఎలా ఉన్నాయి భయానకాని భయాన్ని కలిగిస్తున్నాయి అటువంటి భయంకరమైనటువంటి ముఖాలలోకి వీరందరూ ప్రవేశిస్తున్నారు అందులోనూ కొంతమంది నీ ముఖంలోకి ప్రవేశించిన వారు ప్రవేశించినట్టుగా కిందకి జారిపోతున్నారు నీ పొట్టలోకి జారిపోతున్నారు కానీ కొంతమంది మాత్రం నీ పళ్ళ సందులలో ఇరుక్కున్నారు కేచిద్ విలగ్న దశనాంతరేషు కొంతమంది దశనాంతరేషు పళ్ళ యొక్క ఛిద్రాలలో పళ్ళ యొక్క సందులలో కొంతమంది ఇరుక్కుపోయారు ఇరుక్కుపోవటం కూడా ఎలా ఉంది అంటే సందృశ్యంతే బాగా కనిపిస్తున్నారు స్పష్టంగా కనిపిస్తున్నారు చూర్ణితైరుత్తమాంగై చెప్పుకోవటానికి భయంకరమైన రీతిలో వాళ్ళ శిరస్సులు పొడి పొడి అయిపోగా వాళ్ళ శిరస్సు అనేది లేకపోగా తలకాయ లేకపోగా కేవలం దేహాలు మాత్రమే ఆయా పళ్ళ సందులలో ఇరుక్కుని వాళ్ళవి కనిపిస్తున్నాయి కొంతమంది మాత్రం కనిపిస్తున్నాయి కొంతమంది ఏమో నీ కడుపులోకి జారిపోయారు ఇలాంటి భయంకరమైన దృశ్యం నాకు కనిపిస్తోంది అని అర్జునుడు అంటున్నాడు ఏమని అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాల సంఘైః వారికి తోడుగా వచ్చినటువంటి ధృతరాష్ట్రపుత్రులకు దుర్యోధనాదులకు తోడుగా వచ్చినటువంటి రాజులు వారి సమూహాలు వారితో వచ్చినటువంటి వాళ్ళు మహామహాయోధులు వీళ్ళందరూ కట్టకట్టుకుని ఏమైపోతున్నారు అంటే నీ ముఖంలో పడిపోతున్నారు నీ కోర పళ్ళల్లోకి జారిపోతున్నారు ఆ కోర పళ్ళలో ఇరుక్కున్న వారు కొంతమంది అయితే కొంతమంది అందులోంచి జారిపోయి పొట్టలోకి పడిపోయేవాళ్ళు కొంతమంది అందులోనూ మహామహావీరులు వారిని మేము గెలవలేము అనుకునేటువంటి స్థితిలో ఉండే మహాపరాక్రమవంతులు భీష్ముడు కానీ ద్రోణుడు కానీ అలాగే సూతపుత్రుడైనటువంటి కర్ణుడు కానీ వీళ్ళు కూడా నీ యొక్క ముఖంలోకే ప్రవేశిస్తున్నారు పోనీ ఈ పరిస్థితి ఎదుటివారికి మాత్రమేనా అనంటే ఎదుటివారికి మాత్రమే కాదు సర్వే సహైవ అస్మదీయై అస్మదీయైరపి యోధ ముఖ్యై మా తరపున పోరాడటానికి వచ్చినటువంటి యోధులతో సహా అందరూ ఇలాగే ప్రవేశిస్తున్నారు ఎవరూ మిగులుతున్నట్టు అనిపించటం లేదు ఒక కొద్ది మంది తప్ప ఎవరూ మిగలటం లేదు అందరూ నీ భయంకరమైనటువంటి ముఖాలలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు అందరూ ప్రవేశిస్తున్నారు ఎవరెవరు ప్రవేశిస్తున్నారు ధృతరాష్ట్రస్య పుత్రాః ధృతరాష్ట్రుడ యొక్క పుత్రులందరూ ప్రవేశిస్తున్నారు ధృతరాష్ట్రపుత్రులకు తోడుగా వచ్చినటువంటి రాజులు కొంతమంది ఆ రాజుల యొక్క సహాయకులు వారందరూ ప్రవేశిస్తున్నారు సర్వే సహైవ అవనిపాల సంఘై అవనిపాలాలు అవనిపాలులు అంటే భూమిని పాలించేటువంటి రాజులు ఆ రాజుల యొక్క సమూహాలు మొత్తం కట్టకట్టుకుని నీ ముఖంలోకి ప్రవేశిస్తున్నారు వారిలో అతి ముఖ్యమైనటువంటి యోధ స్థానంలో ఉండే భీష్ముడు కానీ ద్రోణుడు కానీ అలాగే కర్ణుడు కానీ అందరూ ప్రవేశిస్తున్నారు వీరు మాత్రమే కాకుండా మా వైపు ఉండేటువంటి ధృష్టద్యుమ్నాదులు కూడా ప్రవేశిస్తున్నారు అందరూ ప్రవేశించేస్తున్నారు ఏ ఎక్కడికి ప్రవేశిస్తున్నారు దంష్ట్రాకరాళాని దంష్ట్రలతోటువంటి నీ ముఖాలను ప్రవేశిస్తున్నారు వక్త్రాణితే త్వరమాణ విశంతి చాలా తొందరగా హడావిడి హడావిడిగా వెళ్ళి ప్రవేశిస్తున్నారు
ఏమి ఆలస్యమేం లేదు, లాగేసినట్టు ప్రవేశిస్తున్నారు. వక్త్రాణితే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని, భయంకరమైన ముఖాలైనా సరే చాలా తొందర తొందరపడి హెడావిడిగా ఏదో పని ఉన్నట్టు అక్కడ ప్రవేశిస్తున్నారు. ప్రవేశించిన వాళ్ళు ప్రవేశించినట్లుగా కడుపులోకి కొంతమంది జారిపోతున్నారు, కొంతమంది మాత్రం నీ పళ్ళ సందులలో ఇరుక్కుని అందులలోనూ తమ శిరస్సులన్నీ చూర్ణితమైపోగా, పొడిపడైపోగా, కేవలం మొండెం మాత్రం మిగలగా భయంకరమైన స్థితిలో పళ్ళ సందుల్లో ఇరుక్కుని కనిపిస్తున్నారు. కేచిద్ విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై అని అంటున్నాడు అర్జునుడు. పరమాత్మ దృశ్యాన్ని ఒక రకంగా చూపిస్తున్నాడు, ఒక ప్రయోజనం కోసం చూపిస్తున్నాడు. అర్జునుడు తను చూసేటువంటి దృశ్యాన్ని తన దృష్టితో కూడా చూస్తున్నాడు, తన యొక్క అభిప్రాయాన్ని తన యొక్క మనసును అనుసరించి కూడా చూస్తున్నాడు. పరమాత్మ చూపిస్తున్నటువంటి దృశ్యం, నీవు అనవసరంగా భయపడవలసినది ఏమీ లేదు, యుద్ధంలో జయ పరాజయాలు ఎవరి వైపు ఉంటాయి అని నీవు భయపడనక్కర్లేదు, ఈ యుద్ధంలో జయ పరాజయాలన్నీ నా అధీనంలో ఉన్నాయి, ఎవరెవరిని ఈ యుద్ధంలో సంహరించాలి అనేటువంటి నిర్ణయం నాది, నేను ఆ నిర్ణయాన్ని తీసుకుని దానికి తగ్గట్టుగా నేను వాళ్ళందరినీ మింగేస్తాను, కాబట్టి వాళ్ళు సంహరించబడటం కానీ లేదా యుద్ధంలో జయం అనే సంగతి కానీ నీకు సంబంధించింది కాదు, నీకు సంబంధించిన వ్యవహారం నీ కర్తవ్యం మాత్రమే అని పరమాత్మ చూపించదలుచుకున్నటువంటి దృశ్యం. ఈ దృశ్యం ద్వారా ఈ విషయాన్ని అర్జునుడు అర్థం చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అర్జునుడు అభిప్రాయాన్ని సరిగ్గా తెలుసుకున్నాడా లేదా అనే సంగతి మనకు అర్జునుడి యొక్క మాటల్లో స్పష్టంగా కనిపించటం లేదు, కానీ తన యొక్క మానసిక స్థితిని మాత్రం పరమాత్మకు నివేదించుకుంటున్నాడు. ఏంటి అర్జునుడి యొక్క మానసిక స్థితి? మనం ముందే చాలాసార్లు అనుకున్నాం, అర్జునుడు 6 అధ్యాయాల ఉపదేశాన్ని మొత్తాన్ని ఈ అధ్యాయం యొక్క మొదటి శ్లోకంలో ఒకసారి పరమాత్మకు నివేదించుకున్నాడు, తర్వాత 7, 8, 9, 10 అధ్యాయాల సారాన్ని 2వ శ్లోకంలో పరమాత్మకు చెప్పుకున్నాడు. మొదటి 6 అధ్యాయాల సారం చెప్పేటప్పుడు కేవలం ఆత్మతత్వం, ఆత్మస్వరూపం, దానికి జనన మరణాలు లేవు అనే విషయాన్ని మాత్రమే ఎత్తాడు, కానీ 6 అధ్యాయాలలో పరమాత్మ చెప్పినటువంటి కర్తవ్య నిష్ట, రాగద్వేషాలను పూర్తిగా విడిచిపెట్టుకుని తన కర్తవ్యాన్ని నిర్వహించుకోవటం అనే అంశాన్ని ముట్టుకోలేదు. దానికి కారణం కూడా మనం నిజాయితీగా ఒప్పేసుకున్నాము, అర్జునుడికి ఇంకా కూడా రాగద్వేషాలు పూర్తిగా పోలేదు, ఏదో కాస్తంత పోయి ఉంటే ఉండవచ్చు కానీ పూర్తిగానైతే అర్జునుడికి తొలగిపోలేదు, కర్తవ్య నిష్ట పూర్తిగా కుదరలేదు. రాగద్వేషాలు పూర్తిగా విడిచిపెట్టుకోనటువంటి అర్జునుడు రాగద్వేషాలతోనే ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏ రకమైనటువంటి ద్వేషంతో చూస్తున్నాడు? ఇంతకాలం మమ్మల్ని పెట్టరాని బాధలను పెట్టినటువంటి ఈ ధృతరాష్ట్రుడు పుత్రులు అనే దృష్టితోనే చూస్తున్నాడు. మమ్మల్ని పెట్టరాని బాధలను పెట్టారు, పెడుతుంటే ఆయన నోరు మూసుకుని చూస్తూ ఉన్నాడు, పిల్లల్ని ప్రోత్సహించాడే తప్ప ఆయన అడ్డం పెట్టలేదు ఎక్కడ, మమ్మల్ని ఆయన పిల్లలు ఇద్దరూ కూడా పెట్టరాని బాధలను పెట్టారు అనే దృష్టితోనే చూస్తున్నాడు. చూస్తూ అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాహ అని అంటున్నాడు, అయ్యో మనకు పరిచయం ఉండేటువంటి ధృతరాష్ట్ర పుత్రులు 100 మంది కూడా నీ ముఖంలోకి ప్రవేశిస్తున్నారు అనే చూస్తున్నాడు అనే చెప్తున్నాడు. అక్కడ ఎంతో కొంత తనకుండేటువంటి ద్వేషాన్ని చెప్తున్నాడు. అందరూ ఈ యుద్ధంలో పాల్గొనేటువంటి అందరూ అనే అంశాన్ని చూడటం లేదు, విడివిడిగా ముక్కలు ముక్కలు చేసుకుని చూస్తున్నాడు, విడివిడిగానే చూస్తున్నాడు. అందరూ నీ ముఖంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పటం లేదు. ధృతరాష్ట్రస్య పుత్రాహ అని ఒక విభాగం చేశాడు, అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాహ అని ఒక విభాగంలో చూశారు. అంతేకాకుండా వీళ్లకు సహాయం చేయటానికి వచ్చినటువంటి వారు కొంతమంది, వారు కూడా దుర్మార్గులే అని వారి మీద కూడా కొంచెం ద్వేషం ఉంచుకుని, ఆ ధృతరాష్ట్రపుత్రుల కంటే తక్కువ స్థాయి ద్వేషాన్ని వాళ్ళ మీద ఉంచుకుని, సర్వే సహైవ అవనిపాల సంఘై అని ఒక దృష్టితో ఒక విభాగంలో ఇంకొంతమందిని చూస్తున్నాడు. చూడటం మాత్రం కాకుండా వాళ్ళ సంఘంలో లేదా వారి పక్షంలో ఉండేటువంటి ప్రధానమైన వీరులను 3 ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. వారిని గెలవటం ఎందుకో తనకు సాధ్యం కాదు అనే అభిప్రాయాన్ని అర్జునుడు ఇంకా కూడా కలిగే ఉన్నాడు. ఏమని, భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్రుడైనటువంటి కర్ణుడు
అని ఈ ముగ్గురిని ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. ఈ ముగ్గురు నీ ముఖంలోకి ప్రవేశిస్తున్నారు అని అంటున్నాడు. అందులోనూ భీష్ముడి మీద అర్జునుడికి భయం ఉన్నమాట వాస్తవం, ఎంతో కొంత భయం ఉన్నది. ఎందుకు? ఆయన జన్మ అపూర్వమైనటువంటి జన్మ. ఆయన శంతను మహారాజు గారికి గంగాదేవికి పుత్రుడు అనే విషయం తెలిసిందే తెలిసిందే మనకి. దానితో పాటు గంగాదేవి తను వెళ్ళిపోయేటప్పుడు, శంతను మహారాజు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పిల్లవాడిని కూడా లోపలికి తీసుకువెళ్ళిపోయింది. పిల్లవాడిని తీసుకువెళ్ళి లోపల అనేక మంది మహర్షుల దగ్గర విద్యాభ్యాసం చేయించింది. అందులో వశిష్ఠ మహర్షి గారి దగ్గర విద్యాభ్యాసం కొన్నాళ్ళు చేయించింది, కొన్నాళ్ళు అక్కడ ఇక్కడ దేవలోకంలో ఉండేటువంటి విద్యలను కొన్నిటిని నేర్పించే వ్యవస్థ ఏర్పాటు చేసింది. అలా కేవలం మానవలోకానికి సంబంధించిన అస్త్రాస్త్ర విద్యలే మాత్రమే కాకుండా దేవలోకానికి సంబంధించిన విద్యలను కూడా నేర్చుకున్నవాడు ఈయన. ఇటువంటి వాడిని గెలవటం కష్టం అనేటువంటి భయం ఎంతో కొంత అర్జునుడి మనసులో ఉంది. రెండవది ద్రోణుడు. ఈ ద్రోణుడు సామాన్యుడైన వాడు కాడు. ద్రోణుడు బృహస్పతి గారి అంశతో భరద్వాజ మహర్షి గారికి కలిగినటువంటి సంతానం. ఈయన అగ్నివేశుడు అనేటువంటి మహర్షి గారి దగ్గర శస్త్రాస్త్ర విద్యలను నేర్చుకున్నాడు. ఆ అగ్నివేశ మహర్షి గారు సామాన్యమైనటువంటి శస్త్రాస్త్రవేత్త కాదు. ఆయన ప్రత్యేకించి యుద్ధాలలో పాల్గొనలేదు, కానీ ఆయన రకరకాల కారణాల వలన శస్త్రాస్త్ర విద్యలను కొంతమంది దగ్గర నుంచి సంగ్రహించుకుని వచ్చాడు. ఆయన దగ్గర ఈయన సరదా కోసం నేర్చుకున్నాడో ఎందుకోసం నేర్చుకున్నాడో తెలియదు, కానీ శస్త్రాస్త్ర విద్యలను బాగా నేర్చుకున్నాడు. ఆ అగ్నివేశుడు మహర్షి గారి దగ్గర లేని అస్త్రం లేదు అని పేరుంది. ఆ అస్త్రాలన్నీ ఈయన సంపాదించుకున్నాడు. దానికి తోడు ఒక సందర్భంలో ఈయన పరశురాముడి దగ్గర నుంచి కూడా శస్త్రాలను కొన్నిటిని సంపాదించుకున్నాడు. పరశురాముడు ఒక సందర్భంలో దానాలు చేస్తాడు లేదా దానాలు చేస్తున్నాడు అనే మాట ఈ ద్రోణుడు విన్నాడు. పరశురాముడు దానాలు చేస్తాడు అనగానే అప్పుడే కొత్తగా పెళ్ళయింది. శరద్వంతుడు అనే మహర్షి గారి కూతురు కృపిని ఈయన పెళ్లి చేసుకున్నాడు. పెద్దగా సంసారం నడిపించుకోవటానికి ధనం లేదు, అందువలన పరశురాముడి దగ్గరికి వెళితే ఆయన చాలా దానం చేస్తాడు అంటున్నారు కదా, ఏమైనా ధనం ఇస్తాడేమో అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరకు వెళితే ఆయన అన్నాడు, ఇప్పుడు వచ్చావేమయ్యా, నేను నా దగ్గర ఉండేటువంటి భూమిని అంతటినీ కశ్యపుడికి దానం చేసేశాను, కశ్యప మహర్షి గారికి దానం చేసేశాను. నా దగ్గర ఏమీ లేదు, ఏదో నువ్వు వచ్చావు బ్రాహ్మడివి, బ్రాహ్మడివి వచ్చిన వాడివి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, ఉత్తి చేతులతో బ్రాహ్మణ్ణి పంపించకూడదు, అందువలన నా దగ్గర ఉండేటువంటి విశేషమైన అస్త్రాలను నీకు ఇస్తాను, పుచ్చుకుంటావా అని అడిగాడు. ఎలాగో నువ్వు అగ్నివేశ మహర్షి గారి దగ్గర నేర్చుకున్నావు కదా, నీకు ఉపయోగిస్తాయేమో ఉంచుకో అన్నాడు. అలా పరశురాముడి దగ్గర నుంచి కొన్ని అస్త్రాలను ప్రత్యేకించి సంపాదించాడు. తన గురువు గారి దగ్గర నుండి తెచ్చుకున్న శస్త్రాస్త్రాలు మాత్రమే కాకుండా పరశురాముడి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి శస్త్రాస్త్రాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వాణ్ణి గెలవటం సామాన్యమైన అంశం కాదు అనే భయం కూడా ఉంది. మూడోవాడు సూతపుత్రస్తథాసౌ అని పేరు చెప్పటానికి కూడా ఇష్టం లేనంత ఎంతో కొంతైనా సరే ద్వేషం ఉండేటువంటి కర్ణుడు. ఆ కర్ణుడు కూడా సామాన్యమైనటువంటి వాడు కాడు. ప్రత్యేకించి సూతపుత్ర అనటం ద్వారా కేవలం ఆ కాల నియమాలను బట్టి రాజులకు రాజపుత్రులకు మాత్రమే ప్రత్యేకించినటువంటి విద్యలను, రాజపుత్రులకు లేదా యుద్ధంలో సంబంధం ఉండేటువంటి వ్యక్తులకు తప్ప ఇతరులకు అందరాని విద్యలన్నీ కూడా ఈ సూతపుత్రుడు కష్టపడి నేర్చుకున్నాడు. సామాన్యుడు కాడు. ఎవరెవరి దగ్గరకో వెళ్ళాడు, ఎలాగెలాగో సంపాదించాడు. ద్రోణుడు తిరస్కరించినా, వాళ్ళు తిరస్కరించినా, ఎంతమంది తిరస్కరించినా సరే చివరికి పరశురాముణ్ణి కూడా పట్టుకుని ఆ పరశురాముడు ద్వారా చాలా అస్త్రాలు శస్త్రాలు సంపాదించుకున్నాడు. ఇతన్ని గెలవటం కూడా సాధ్యమయ్యే పని కాదు, ఆ భయం కూడా నాకు ఉంది అని అర్జునుడు తన యొక్క భయం ఎవరెవరి మీద ఉందో వారిని ప్రత్యేకించి కూడా గుర్తిస్తున్నాడు. అందులోనూ ఈ ముగ్గురిలో ఉండే మరొక విశేషం, ముగ్గురికి పరశురాముడికి ప్రత్యేకించి ఉండేటువంటి సంబంధం. భీష్ముడు కూడా పరశురాముడి యొక్క శిష్యుడే. ద్రోణుడు, ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర నుండి శస్త్రాస్త్రాలను ప్రత్యేకించి తెచ్చుకున్నవాడే. కర్ణుడు పరశురాముడి శిష్యత్వం చేద్దామని వెళ్ళి కాస్త భంగపడి కొంత తెచ్చుకుని కొంత పాడు చేసుకుని ఉన్నవాడే. ఇలా పరశురాముడంతటి వాడి అనుగ్రహం పొందినవారు ఈ ముగ్గురు. ఇటువంటి వారి
ని గెలవటం సామాన్యమైన అంశం కాదు అనేటువంటి భయం, లేదా వారి మీద ప్రత్యేకించి ఉండేటువంటి నాకు నా గెలుపుకి అడ్డం పడుతున్నవారు అనేటువంటి వ్యతిరేక భావం, ఈ భావాలతో అర్జునుడు వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకించి చూస్తున్నాడు. భీష్మ ద్రోణ సూతపుత్రస్తథాసౌ. ఇంతైన తర్వాత పోని వీరు మాత్రమే, ఎదుటి పక్షంలో ఉండేవాళ్ళు మాత్రమే ప్రవేశిస్తున్నారా ఈ ముఖాల్లోకి అనంటే, ఎదుటి వాళ్ళు మాత్రమే కాదు, సహాస్మదీయైరపి యోధ ముఖ్యై, మా వైపు ఉండేటువంటి ముఖ్యముఖ్యమైన ప్రధానమైనటువంటి యోధులు కూడా ఇందులోకే జారిపోతున్నారు. జారిపోతూ మొత్తం అందరూ నిన్నే చేరిపోతున్నారు. చేరిపోవటంలో కొంతమంది దంష్ట్రా కరాళాల్లో, కరాళమైనటువంటి పళ్ళ సందుల్లో ఇరుక్కున్నారు, కొంతమంది జారిపోతున్నారు అని ప్రత్యేకించి పరమాత్మకు చెప్పుకుంటున్నాడు. తన దృష్టి ఆయా వ్యక్తుల మీద, ఆయా స్థితుల మీద ఉండేటువంటి రాగద్వేషాలతో కూడినటువంటి దృష్టి. ఆ రాగద్వేషాలతో కూడిన దృష్టితోనే పరమాత్మ యొక్క దృశ్యాన్ని, విశ్వరూపాన్ని కాస్తంత చూస్తున్నాడు. దానితోనే పరమాత్మకు తన యొక్క భావాన్ని విన్నవించుకుంటున్నాడు. పరమాత్మ అర్జునుణ్ణి ప్రత్యేకించి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయటం మాత్రమే కాకుండా ఇలాంటి రాగద్వేషాలు నా మనసులో ఏమాత్రం లేవు అని కూడా చూపించదలిచాడు అర్జునుడికి. నాకు ఏ రకమైనటువంటి రాగద్వేషాలు లేవు, వారి వారి స్థితిని అనుసరించి, వారి వారి యొక్క మానసిక స్థితి, వారి వారి యొక్క సాధనా స్థితి, లేదా వారి వారి యొక్క సత్కర్మ పరిపాక స్థితి, వీటిని అనుసరించి మాత్రమే నేను ఫలితాలను ఇస్తాను అనే అంశాన్ని కూడా ఈ దృశ్యంలో పరమాత్మ చూపించదలిచాడు. చూపించదలిచి ఆ దృశ్యాన్ని ఎలా చూపించాడు, కొంతమంది కడుపులోకి జారిపోతున్నారు, కొంతమంది పండ్ల సందుల్లో ఇరుక్కున్నారు అని చూపించాడు. అంటే కొంతమంది కింద స్థాయికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది మరణించటం వచ్చినా లేదా ముఖంలోకి ప్రవేశించటం అనేది వచ్చినా సరే పై ఎత్తునే మిగిలిపోయి ఉన్నారు అని చూపిస్తున్నాడు. క్షణకాలం పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి వాటిని వెంటనే తీసేయటం అనే అంశం ఇక్కడ మనకు ప్రకృతం కాదు. క్షణకాలం కొంతమంది మరణించిన తర్వాత కూడా, ఆ ముఖాలలోకి ప్రవేశించిన తర్వాత కూడా పై స్థాయిలోనే ఉన్నారు, కొంతమంది జారిపోయారు. జారిపోయిన వారు ఎందుకు జారిపోయారు, కొంతమంది మాత్రం పైనే ఎందుకున్నారు అని ఆలోచించుకోవాలి. కొంతమంది ఎందుకు జారారు, కొంతమంది ఎందుకు పైనున్నారు అనే అంశాన్ని బాగా ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి. జారిపోయిన వాళ్ళు, కిందకి పడిపోయిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ దుష్కర్మల ప్రభావం వలన, వారు చేసుకున్నటువంటి పాపకర్మల ప్రభావం వలన నరకాది లోకాలకు కిందకు పడిపోయారు అని నేను సూచిస్తున్నాను. అలా కాకుండా సత్కర్మలను చేసుకున్నవారు పై పై లోకాలలో, పై పై స్వర్గాది లోకాలలో మంచి మంచి జన్మలలో ఉంటారు అనే అంశాన్ని, నా పళ్ళ సందుల్లో ఇరుక్కున్నారు అనే అంశం ద్వారా నేను సూచిస్తున్నారు. ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకోండి, ఈ అంశాన్ని ప్రత్యేకించి అర్జునుడు అర్థం చేసుకోవాలి. నాకు రాగద్వేషాలు లేవు, ఒక పక్షం వారు రెండవ పక్షం వారు అనేటువంటి ప్రసక్తి లేనేలేదు. అందరినీ నేను సమయం వచ్చినప్పుడు మింగవలసిందే. అది ధృతరాష్ట్రపక్షం వాళ్ళు కావచ్చు, లేదా పాండవ పక్షం వారు కావచ్చు, ఎవరైనా సరే వారి సమయం పూర్తయిన తర్వాత నేను మృత్యురూపంలో వాళ్ళను మింగవలసిందే. మింగినప్పుడు వారి వారి సత్కర్మాచరణకు, వారి వారి సాధన స్థితిని అనుసరించి నేను ఫలితాలను ఇవ్వవలసిందే. నాకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు, నేను పాండవ పక్షపాతినైనందువలన కేవలం ధృతరాష్ట్రపక్షంలో ఉండే వీరుల్ని మాత్రం మింగేసి పాండవ పక్షంలో ఎవరిని సంహరించకుండా అక్కడ ఉంచబోయేది లేదు, అలాంటి పనులు చేయటానికి నేను ఇక్కడ నిలబడలేదు. నేను వారి వారి సమయమో లేదా వారి వారి కర్తవ్యమో పూర్తయిన తరువాత అందరినీ మింగేయటమే. అందరినీ మింగేసేటప్పుడు వారి వారి స్థాయికి తగ్గట్టుగా, వారి వారి సత్కర్మాచరణ స్థాయికి తగ్గట్టుగా వారికి ఫలితాలను ఇస్తూ మింగటమే, లేదా మింగి వారికి ఫలితాలను ఇవ్వటమే అనే అంశాన్ని పరమాత్మ సూచించదలిచాడు. అర్జునుడు కానీ మనం కానీ ఈ అంశాన్ని మాత్రం చాలా బలంగా అర్థం చేసుకోవాలి. ఆ పరమాత్మ ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా అందరి మీద సమబుద్ధితోనే ఉన్నాడు. వారి సమయం పూర్తయినప్పుడు మాత్రమే మింగుతున్నాడు, వారి కర్మలకు తగ్గట్టు వారికి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశాన్ని మనం కూడా చాలా బలంగా అర్థం చేసుకోవలసిందే, అర్థం చేసుకోవలసిందే అనే ఉద్దేశంతోనే పరమాత్మ ఈ రకమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తున్నాడు. దృశ్యాన్ని చూపించిన విషయాన్ని అర్జునుడు కొంత తన దృష్టితో చూస్తూ
अमीचत्वाम् धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैव अवनिपालसङ्घैः भीष्मो द्रोणसूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्रा कराळानि भयानकानि केचित् विलग्ना दशनांतरेषु సందృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై అని అంటున్నాడు. ఇలా అన్న తర్వాత అర్జునుడికి ఒక క్షణం ముండకోపనిషత్తులోని ఒక వాక్యం, ఒక ఉపమానం గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఈ స్థితి, ఆ వాక్యంలో చెప్పబడినటువంటి ఉపమానం రెండు ఒకే రకంగా ఉన్నాయి అని ఆ స్థితిని ఒకసారి వర్ణించి చూపిస్తున్నాడు. యథా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామీ నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి అని. ఎలాగైతే నద్యః నదీనాం బహవః అంబువేగాః, నదులలో పారేటువంటి నీరు, వేగంగా నదులలో పారేటువంటి నీరు, బహువిధాలుగా నదులలో పారేటువంటి నీరు, ఎన్ని రకాలుగా పారినా, ఎంత వేగంగా పారినా చివరికి వెళ్ళి వెళ్ళి పారి పారి సముద్రంలోనే కలిసిపోయి సముద్రం అనే విధ రూపంలో మారిపోతున్నాయో, యథా నదీనాం బహవః అంబువేగాః సముద్రమేవ అభిముఖాః ద్రవంతి, సముద్రం వైపుకే పయనిస్తున్నాయి, సముద్రం వైపుకే పారుతున్నాయి, సముద్రంలోకే చేరుతున్నాయి, సముద్రమైపోతున్నాయి. యథా నదీనాం బహవః అంబువేగాః సముద్రమేవ అభిముఖాః ద్రవంతి, సముద్రంలోకి కలిసిపోయే ప్రమాదం ఉన్నా సరే, సముద్రంతో కలిసిపోయి సముద్రం అయిపోయే ప్రమాదం ఉన్నా సరే, అవి సముద్రం వైపుకే పారుతున్నాయి, సముద్రంలోకే కలుస్తున్నాయి, సముద్రమే అయిపోతున్నాయి. సముద్రమేవాభిముఖాద్రవంతి. తథా తవామి నరలోక వీరాః విశంతి వక్త్రాణి. అలాగే ఈ నరలోకంలో ఉండేటువంటి వీరులందరూ, మానవలోకంలో ఉండేటువంటి వీరులు, ధృతరాష్ట్రస్య పుత్రాహ కావచ్చు, లేదా ఆయనకు సహాయంగా వచ్చినటువంటి రాజులు కావచ్చు, భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్రుడైనటువంటి కర్ణుడు, లేదా మా వైపు నుంచున్నటువంటి యోధులు కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా నరలోక వీరాహ విశంతి, నీ ముఖాలనే ప్రవేశిస్తున్నారు. విశంతి వక్త్రాణి. ఎలాంటి ముఖాలను ప్రవేశిస్తున్నారు అంటే భగభగభగ మండిపోతున్నటువంటి ముఖాలను ప్రవేశిస్తున్నారు. విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి, బాగా మొత్తం అన్ని వైపులా అభిత అన్ని వైపులా విజ్వలంతి, విశేషంగా మండిపోతున్నటువంటి, భగభగభగా మండిపోతున్నటువంటి నీ ముఖాలను ప్రవేశిస్తున్నారు. యథా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవ అభిముఖ ద్రవంతి తథా తవామి నరలోక వీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఎలాగైతే నదులు సముద్రం వైపుగానే పారతాయో, ఎంత వేగంగా పారినా, ఎన్ని విధాలుగా పారినా, ఎన్ని పాయలుగా చీలినా, ఎన్ని రకాలుగా ఉన్నా చివరకు సముద్రం వైపుగా పారుతూ సముద్రంలోకి కలుస్తూ సముద్రమే అయిపోతున్నాయో, అట్లాగే ఈ నరలోకంలో ఉండేటువంటి వీరులందరూ, నరలోకంలో ఉండేటువంటి మా వైపు వీరులు, లేదా ఎదుటి ధృతరాష్ట్ర పక్షంలో ఉండేటువంటి వీరులు, వీరిద్దరూ కూడా నరలోక వీరాహ అందరూ కూడా నీ ముఖాలనే ప్రవేశిస్తున్నారు. ఆ ముఖాలు అన్ని వైపుల నుండి, ఏ వైపు చూసినా సరే, చాలా వెలిగిపోతున్నా సరే, కొంచెం భయంకరంగా ఉండేటువంటి ముఖాలనైనా సరే, ఆ ముఖాలలోకి వెళ్ళటమే మా పని అన్నట్లుగా వెళ్ళి ఆ ముఖాలలోకి పడిపోతున్నారు. తథా తవామి నరలోక వీరాహ విశంతి ప్రవేశిస్తున్నారు. వక్త్రాణి నీ యొక్క ముఖాలను ప్రవేశిస్తున్నారు. అభివిజ్వలంతి బాగా వెలిగిపోతున్న, మండిపోతున్నటువంటి నీ ముఖాలలోకి ప్రవేశిస్తున్నారు అని అర్జునుడు అంటున్నాడు. అర్జునుడికి గుర్తు వచ్చినటువంటి వాక్యం, యథా నద్యస్యందమానా సముద్రే అస్తంగచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్ విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం అనే వాక్యం. నదులు వాటి పారుతున్న స్థితిలో, నదులు పారుతున్నటువంటి స్థితిలో వాటికి ప్రత్యేకించినటువంటి ఒక పేరు ఉంటుంది. ప్రత్యేకించి వాటికే ప్రత్యేకమైనటువంటి రూపము ఉంటుంది. కొన్ని నదులకు గంగ, యమున ఇలాంటి పేర్లు ఉంటాయి.
కొన్ని నదులకు ఈ నది తెల్లగా పారే నది, ఈ నది నల్లగా ఉండేటువంటి నది అనేటువంటి విచిత్రమైన రూపాలు కూడా ఉంటాయి. విచిత్రమైన పేర్లు, విచిత్రమైన రూపాలు ఇవన్నీ నదులకు ఉండటం సహజం. కానీ అవి పారి 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 చివరికి సముద్రంలోకి కలిసిన తర్వాత, సముద్రంలోకి కలవటం తథ్యం అనే నిజం కూడా ఉన్న తరువాత, సముద్రంలోకి కలిసిన తర్వాత అవి సముద్రమే అయిపోతాయి. సముద్రంలోకి కలిసిన తర్వాత నదులకు ప్రత్యేకించి నామరూపాలు ఏమీ ఉండవు. నామరూపాలు లేకుండా ఈ పేరు, ఈ రూపం అనేటువంటి విశేషం ఏమీ లేకుండా ఆ నదులన్నీ సముద్రంగా మారిపోతూ ఉంటాయి. అట్లాగే తత్వజ్ఞానం పొందినటువంటి జీవుడు తన యొక్క నామరూపాలను విడిచిపెట్టుకుని, తను పెంచి పోషించుకున్నటువంటి ఈ దేహంలో ఉండే నామరూపాలన్నీ విడిచిపెట్టుకుని పరమాత్మలోకి కలిసిపోయి పరమాత్మగానే మారిపోతాడు. తథా విద్వాన్ నామరూపాద్ విముక్త పరాత్పరం పురుషయం. తథా విద్వాన్ నామరూపాద్ విముక్త పరాత్పరం పురుషం ఉపైతి దివ్యం. ఆ దివ్యమైనటువంటి ఆ పరమాత్మను చేరి పరమాత్మగా మారిపోతాడు అనే అంశం ఉన్నది. అది తత్వజ్ఞానం పొందిన తరువాత, తత్వజ్ఞానం బలపడిన తరువాత ఉండేటువంటి స్థితి అయినా సరే ఆ ఉపమానం ఇప్పుడు పరిస్థితికి చక్కగా అమరుతోంది అనే ఉద్దేశ్యంతో అర్జునుడు యథానదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవామి నరలోక వీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి అని ఒక ఉపమానంతో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాన్ని పరమాత్మకు వివరించుకుంటున్నాడు. ఈ దృశ్యంలో తన వైపు వారు, పరాయి వైపు వారు. తన వైపు ఉండేటువంటి యోద్ధలు, అలాగే ఎదుటి పక్షంలో ఉండేటువంటి యుద్ధం చేసేటువంటి సైనికులు లేదా వీరులు, తన వైపు ఉండేటువంటి ముఖ్యులు, ఎదుటి వైపు ఉండేటువంటి ముఖ్యులు, తన వైపు అజేయంగా చెప్పుకోబడేటువంటి వారు, అలాగే ఎదుటి పక్షంలో అజేయులు అని పేరు పడి భయాన్ని కలిగిస్తున్నవారు, వీరు ఎవ్వరూ కూడా మిగలటం లేదు. అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క విశ్వరూపంలో ఉండే భయంకరమైనటువంటి ముఖాలలోకి, అందులోనూ కోర్రపళ్లతో అలాగే జ్వాలలతో చాలా భయంకరంగా ఉండేటువంటి ముఖాలలోకి ప్రవేశిస్తున్నారు అనే అంశాన్ని ప్రత్యేకించి చెప్పుకుంటున్నాడు. దానికి ఉపమానం కూడా జోడించాడు. ఉపమానం జోడించినా సరే పరమాత్మ యొక్క దృష్టిలో ఉండేటువంటి భావాన్ని కొద్దిగానైతే అర్జునుడు గమనించాడు. గమనించి జయం అనేది ధర్మం వైపు ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. కాసేపు అధర్మం వైపు డోలాయమానంగా అటు ఇటుగా ఉన్నట్లు కనిపించినా సరే ధర్మం వైపు, ధార్మికుల వైపు జయం తథ్యం అనేటువంటి పరమాత్మ భావాన్ని కొద్దిగా అర్జునుడు గ్రహించాడు. అర్జునుడు గ్రహించినటువంటి భావం కంటే కూడా ప్రధానమైనటువంటి రెండు భావాలను మనం కూడా గ్రహించవలసి ఉంది. ఒకటి, పరమాత్మకు ఎవరి మీద రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలు లేకుండా ఈ ప్రపంచాన్ని దాని యొక్క రీతిలో నడిపించేటువంటి ఒక కర్తవ్యాన్ని లేదా తనంతట తాను తీసుకున్నటువంటి బాధ్యతను మాత్రమే పరమాత్మ నిర్వర్తిస్తున్నాడు. అంతే తప్ప ఎవరి మీద రాగద్వేషాలను ఉంచుకోవట్లేదు అనేటువంటి ప్రధానమైనటువంటి భావన ఒకటి. రెండవది, మనం చేసుకున్నటువంటి కర్మలను లేదా మనం చేసుకునేటువంటి సాధనలను, వాటికి ఫలితాలను అనుభవించవలసిందే తప్ప పరమాత్మ యొక్క రాగద్వేషాలకు, మన కర్మఫలాలకు ఏమీ సంబంధం ఉండదు అనే విషయం రెండవది. మనం సర్వోత్కృష్టమైన లేదా మంచి మంచి పనులు లేదా ఉత్కృష్టమైనటువంటి కర్మలను ఆచరించుకోగలిగినట్లయితే, మనం అర్జునుడు చూసినటువంటి దృశ్యంలో లాగా పైపై లోకాలకు లేదా పైపై స్థితులకు లేదా పైపై జన్మలలో అభివృద్ధులకు లేదా సాధనలో పైపై స్థాయులకు మనం వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా పరమాత్మ ఆజ్ఞనిచ్చినటువంటి వైదిక మార్గంలో కాక, పరమాత్మ ఆజ్ఞాపించినటువంటి వైదిక విధానంలో కాక మరొక రీతిలో మనం గనక ఉంటాము అని అనుకుంటే ఎప్పటికైనా జారిపోవలసినటువంటి ప్రమాదం ఉంటుంది అనే అంశం కూడా మనకు చాలా అవసరం. అలాంటి జారిపోయే ప్రమాదాన్ని మనం పూర్తిగా తప్పించుకోవాలి, పూర్తిగా తప్పించుకోవాలి. పై స్థాయికి వెళ్ళే ప్రయత్నాన్ని కొంచెం కొంచెంగానైనా ప్రారంభించుకోవాలి అనేటువంటి పరమాత్మ సూచనను మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. ఆ సూచనను అర్థం చేసుకుని ఆచరణలోకి పెడదామని ప్రయత్నం ప్రారంభించుకుందాం. మన ఆచరణను కాస్తంత ప్రోత్సహించమని, కాస్తంత అనుగ్రహించమని, కిందకు దిగజారకుండా పైకి వెళ్ళేటువంటి మార్గం చూపించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, విశ్వరూపధారి అయినటువంటి
श्री वेंकटेश्वर स्वामी वारिनि भक्तिगा प्रार्थिंचुकुंदाम आ प्रार्थनतो ई रोज पारायण कार्यक्रमान्नि प्रारंभिंचुकुंदाम अथा अथा श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगनाम्नि एकादशाध्याये विश्वरूपदर्शनयोगनाम्नि एकादशाध्याये एकत्रिंशत् श्लोक एकत्रिंशत् श्लोकाः अर्जुन उवाच अर्जुन उवाच मदनुग्रहाय परमं मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं गुह्यमध्यात्मसंज्ञितं यत्वयोक्तं वचस्तेन यत्वयोक्तं वचस्तेन मोहोयं विगतो मम मोहोयं विगतो मम भवाप्ययौ हि भूतानां भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया श्रुतौ विस्तरशो मया त्वत्तः कमलपत्राक्ष त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् माहात्म्यमपि चाव्ययम् एवमेतद्यथार्थत्वम् एवमेतद्यथार्थत्वम् आत्मानं परमेश्वर आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपं द्रष्टुमिच्छामि ते रूपं ऐश्वरं पुरुषोत्तम ऐश्वरं पुरुषोत्तम मन्यसे यदि तच्छक्यं मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वं योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् दर्शयात्मानमव्ययम् श्रीभगवानुवाच श्रीभगवानुवाच पश्य मे पार्थरूपाणि पश्य मे पार्थरूपाणि शतशोथ सहस्रशः शतशोथ सहस्रशः नानाविधानि दिव्यानि नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च नानावर्णाकृतीनि च पश्यादित्यान् वसून् रुद्रान् पश्यादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत पश्याश्चर्याणि भारत इहैकस्थं जगत्कृत्स्नम् इहैकस्थं जगत्कृत्स्नम् पश्याद्यसचराचरम् पश्याद्यसचराचरम् मम देहे गुडाकेश मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुम् न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् पश्य मे योगमैश्वरम् सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन् एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः महायोगेश्वरो हरिः
दर्शयामास पार्थाय दर्शयामास पार्थाय परमं रूपमैश्वरं परमं रूपमैश्वरं अनेकवक्त्रनयनं अनेकवक्त्रनयनं अनेकाद्भुतदर्शनं अनेकाद्भुतदर्शनं अनेकदिव्याभरणं अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधं दिव्यानेकोद्यतायुधं दिव्यमाल्यांबरधरं दिव्यमाल्यांबरधरं दिव्यगंधानुलेपनं दिव्यगंधानुलेपनं सर्वाश्चर्यमयं देवं सर्वाश्चर्यमयं देवं अनंतं विश्वतो मुखं अनंतं विश्वतो मुखं दिवि सूर्य सहस्रस्य दिवि सूर्य सहस्रस्य भवेद्युगपदुत्थिता भवेद्युगपदुत्थिता यदि भास्सदृशी सास्यात् यदि भास्सदृशी सास्यात् भासस्तस्य महात्मनः भासस्तस्य महात्मनः तत्रैकस्थं जगत्कृत्स्नं तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा प्रविभक्तमनेकधा अपश्यद्देवदेवस्य अपश्यद्देवदेवस्य शरीरे पांडवस्तदा शरीरे पांडवस्तदा ततस्स विस्मयाविष्टः ततस्स विस्मयाविष्टः हृष्टरोमाधनञ्जयः हृष्टरोमाधनञ्जयः प्रणम्य शिरसा देवं प्रणम्य शिरसा देवं कृतांजलिरभाषत कृतांजलिरभाषत अर्जुन उवाच अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसंघान सर्वांस्तथा भूतविशेषसंघान ब्रह्माणमीशं कमलासनस्थं ब्रह्माणमीशं कमलासनस्थं ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवक्त्रनेत्रं अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं नान्तं न मध्यं न पुनस्तवादिं नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपा पश्यामि विश्वेश्वर विश्वरूपा किरीटिनं गदिनं चक्रिणं च किरीटिनं गदिनं चक्रिणं च तेजो राशिं सर्वतो दीप्तिमन्तं तेजो राशिं सर्वतो दीप्तिमन्तं पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयं दीप्तानलार्कद्युतिमप्रमेयं त्वमक्षरं परमं वेदितव्यं त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानं त्वमस्य विश्वस्य परं
निधानम् त्वमव्ययशाश्वत धर्म गोप्ता त्वमव्ययशाश्वत धर्म गोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे सनातनस्त्वं पुरुषो मतो मे अनादि मध्यांतमनंत वीर्यम् अनादि मध्यांतमनंत वीर्यम् अनंतबाहुं शशिसूर्यनेत्रम् अनंतबाहुं शशिसूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुताश वक्त्रम् पश्यामि त्वां दीप्तहुताश वक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तम् स्वतेजसा विश्वमिदं तपन्तम् द्यावा पृथिव्योरिदमन्तरं हि द्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् लोकत्रयं प्रव्यथितं महात्मन् अमीहि त्वां सुरसंघा विशन्ति अमीहि त्वां सुरसंघा विशन्ति केचिद् भीताः प्राञ्जलयो गृणन्ति केचिद् भीताः प्राञ्जलयो गृणन्ति स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसङ्घाः स्वस्तीत्युक्त्वा महर्षि सिद्धसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः रुद्रादित्या वसवो ये च साध्याः रुद्रादित्या वसवो ये च साध्याः विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च विश्वेश्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः गन्धर्वयक्षासुरसिद्धसङ्घाः वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे रूपं महत्ते बहुवक्त्रनेत्रम् रूपं महत्ते बहुवक्त्रनेत्रम् महाबाहो बहुबाहूरुपादम् महाबाहो बहुबाहूरुपादम् बहूदरं बहुदंष्ट्राकरालम् बहूदरं बहुदंष्ट्राकरालम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् नभस्पृशं दीप्तमनेकवर्णं नभस्पृशं दीप्तमनेकवर्णं व्याताननं दीप्तविशालनेत्रं व्याताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो धृतिं न विन्दामि शमं च विष्णो दंष्ट्राकरालानि च ते मुखानि दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्मा दिशो न जाने न लभे च शर्मा प्रसीद देवेश जगन्निवासा प्रसीद देवेश जगन्निवासा अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः
सर्वे सहैवावनिपाल संघैः सर्वे सहैवावनिपाल संघैः भीष्मो द्रोणसूतपुत्रस्तथासौ भीष्मो द्रोणसूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः सहास्मदीयैरपि योधमुख्यैः वक्त्राणि ते त्वरमाणा विशन्ति वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि दंष्ट्राकरालानि भयानकानि केचिद्विलग्नादशनान्तरेषु केचिद्विलग्नादशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमैः उत्तमाङ्गैः सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः यथा नदीनां बहवोऽम्बुवेगाः यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखाद्रवन्ति समुद्रमेवाभिमुखाद्रवन्ति तथा तवामि नरलोकवीराः तथा तवामि नरलोकवीराः विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति यथा प्रदीप्तं ज्वलनं पतङ्गाः यथा प्रदीप्तं ज्वलनं पतङ्गाः विशन्ति नाशाय समृद्धवेगाः विशन्ति नाशाय समृद्धवेगाः तथैव नाशाय विशन्ति लोकाः तथैव नाशाय विशन्ति लोकाः तवापि वक्त्राणि समृद्धवेगाः तवापि वक्त्राणि समृद्धवेगाः लेलिह्यसे ग्रसमानः समन्तात् लेलिह्यसे ग्रसमानः समन्तात् लोकान् समग्रान् वदनैर्ज्वलद्भिः लोकान् समग्रान् वदनैर्ज्वलद्भिः तेजोभिरापूर्य जगत् समग्रम् तेजोभिरापूर्य जगत् समग्रम् भासस्तवोग्राः प्रतपन्ति विष्णो भासस्तवोग्राः प्रतपन्ति विष्णो आख्याहि मे को भवानुग्ररूपः आख्याहि मे को भवानुग्ररूपः नमोऽस्तु ते देववर प्रसीद नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् विज्ञातुमिच्छामि भवन्तमाद्यम् नहि प्रजानामि तव प्रवृत्तिम् नहि प्रजानामि तव प्रवृत्तिम् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगनाम्नि एकादशाध्याये विश्वरूपदर्शनयोगनाम्नि एकादशाध्याये एकत्रिंशत् श्लोकाः एकत्रिंशत् श्लोकाः విశ్వరూప సందర్శనంలో ఉన్న మొదటి 31 శ్లోకాల భాగాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్న తరువాత శ్రీమాన్ గరిమేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు గానం చేసినటువంటి శ్రీకృష్ణ నామావళిని వారితో కలిసి గానం చేసుకుంటూ నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు
कृष्णं वंदे जगद्गुरुं श्री कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं श्री कृष्णं वंदे जगद्गुरुं श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सती रमण कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सती रमण कृष्णा कृष्णा कृष्णं वंदे जगद्गुरुं श्री कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं श्री कृष्णं वंदे जगद्गुरुं साम जगमन सामज वरद कृष्णा कृष्णा साम जगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वंदे जगद्गुरुं श्री कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं श्री कृष्णं वंदे जगद्गुरुं నామ సంకీర్తన కార్యక్రమం తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువాని తిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते अथ भगवत् समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्री